ఇందాక ఎవరు అన్నారు, తెలుగు ప్రేక్షక దేవుళ్ళు చాలా గొప్ప హృదయం కలిగిన వాళ్ళు, మంచి చిత్రాన్ని ఎప్పుడు ఆదరిస్తారని. ఈ చిత్రాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించేలా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఇందాక చాలామంది చెప్తున్నారు మేమేదో ఇది అటు అమెరికాకు వెళ్ళాము, ఇటు జపాన్కి వెళ్ళాము, అటు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులకు వెళ్ళాము, రేపు పొద్దున ఇటు ఆస్కర్లో నాటు నాటు చిత్రానికి నామినేషన్ కలిగింది అని. ఇదంతా మా గొప్పతనం కాదు, అభిమానించే అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు మీ అందరి ఆశీర్వచనంతో పాటు తోటి నటీనటులు, ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఎంతోమంది కార్మికులు వీళ్ళందరి ప్రోత్సాహంతో ప్రేమతో అక్కడికి వెళ్ళాం. కానీ అన్నిటికంటే ముఖ్యం, ఇది నా జక్కన్న విజయం. ఇది రాజమౌళి గారు ఆ చిత్రాన్ని తీశారు కాబట్టే, మాకు ఆ పాత్రల్ని ఇచ్చారు కాబట్టే దానికి ఇంత ప్రశంస దక్కుతుంది. ఈ క్రెడిట్ అంతా ఏదైతే ఉందో, ఈ ప్రేమ ఇదంతా ఏదైతే ఉందో, అది రాజమౌళి గారికి దక్కాలి. ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి విజయంగా మీరు సాధిస్తా, మీరు మలుస్తారని మిమ్మల్ని ఇంకోసారి కోరుకుంటూ, అలాగే అర్థమవట్లేదు నెక్స్ట్ మూవీయా కాదు, ఒక్క నిమిషం దయచేసి, ఇదొక్కటి ఇదొక్కటి మాత్రం దయచేసి దయచేసి వినండి. నేను ఇది ఇదొక చిన్న విన్నపం మాత్రమే, ఇదొక చిన్న విన్నపం. ఇది మీరు దయచేసి, నేను మిమ్మల్ని ఏదో ఇది బాధ పెట్టాను బాధ పెట్టబోతున్నాను అని కాదు. ఒక్కొక్కసారండి సినిమాలు చేసేప్పుడు నిజంగా చెప్పడానికి ఏమీ ఉండదు మనకి. ప్రతిరోజు ప్రతి పూట ప్రతి గంట ఒక అప్డేట్ ఇవ్వాలి అని అంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పని. మీ ఆరాటం, మీ ఉత్సాహం అర్థమవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఈ ఉత్సాహం, ఈ ఆరాటం వల్ల ఏమైపోతుంది అంటే, పాపం మనం ప్రొడ్యూసర్ల పైన, దర్శకుల పైన కూడా చాలా ప్రెషర్ని మనం ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళపైన ప్రెషర్ వల్ల ఏమైపోతుంది అని అంటే, పాపం కాదండి అభిమానులు అప్డేట్ కోరుకుంటున్నారు, అభిమానులకి ఏదో చెప్పాలి మనం అని, ఏది పడితే అది చెప్పలేరు. పోనీ ఏది పడితే అది చెప్తే మీరు ఊరుకుంటారా, మీకు నచ్చిపోతే మళ్ళీ వాళ్ళనే తిడతారు. ఇది కేవలం నా ఒక్కడికే కాదండి, చాలామందికి కూడా ఇదే ప్రెషర్కి గురవుతున్నారు. దయచేసి అప్డేట్ కనుక ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే మా భార్య కంటే ముందు మీకే చెప్తాం. ఎందుకు అనంటే మీ అందరూ అంత ముఖ్యం కాబట్టి మాకు. నేను కేవలం నా గురించే కాదండి, నాలాగే ఉండే ఎంతోమంది నటీనటులు, హీరోల గురించి కూడా చెప్తున్నాను. అప్డేట్ ఉంది అనంటే ముందు మీకే చెప్తాం, అద్దరిపోయే అప్డేట్ ఉంటేనే మీకు చెప్తాం. అంతేగాని మీరు ఎక్కడెక్కడో చదివిన వార్తల్ని మీరు మనసులోకి తీసుకొని ఆ ప్రెషర్ని దయచేసి నిర్మాతలకి, ఎందుకంటే ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లోబలైజేషన్లో ఉంది, గ్లోబ్లో నంబర్ వన్ ఇండస్ట్రీగా ఉంది. సినిమాలు తీయాలి అనంటే చాలా 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 మనం దాని మీద ఫోకస్ చేయాలి, అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేలా చేయాలనేది నా కోరిక. అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఇది జస్ట్ విన్నపం మాత్రమే. సో దయచేసి పాపం ప్రొడ్యూసర్ పైన అప్డేట్లు 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 అని మీరు ప్రెషరైజ్ చేయకండి. ఒక మంచి అకేషన్ కోసం ఎదురు చూస్తున్నాను, ఈరోజు అకేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఫిబ్రవరిలో సినిమా ఓపెనింగ్ చేస్తాం, మార్చి నుంచి అది మార్చి 20 లేదో 20 లోపే ఈ చిత్రాన్ని షూటింగ్ మొదలు పెడతాం. ఆల్రెడీ 2024 ఏప్రిల్ 5 ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిగా ఒక్క మాట, అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరికంటే ఎక్కువ మాకు మీరు చాలా విలువైన మనుషులు. సో జాగ్రత్తగా అందరు ఇంటికి వెళ్తారని కోరుకుంటూ, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్.